మూడేళ్లుగా బందీగా మగ్గుతున్న రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ జైల్లోనే తుది శ్వాస విడిచారు. వాకింగ్ మూసిన తర్వాత అలెక్సీ అస్వస్థతకు గురయ్యాడని ప్రిజన్ ఆఫీసర్లు తెలిపారు. అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. విపక్ష నేత మరణంపై విచారణ జరుపుతామని రష్యన్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ తెలిపింది. అలెక్సీ మరణంపై ప్రపంచ దేశాల నేతలు సంతాపం ప్రకటించారు. విపక్ష నేత అనుమానాస్పద మృతిపై వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రష్యాలో అత్యంత బలమైన ప్రతిపక్ష నేతగా అలెక్సీకి పేరుంది. పుతిన్ అవినీతిపై పోరాడిన వ్యక్తిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. మోసగాళ్లు, గజ దొంగలు రష్యాను ఏలుతున్నారంటూ పుతిన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. యూట్యూబ్ వేదికగా అలెక్సీ పోస్టు చేసే విమర్శనాత్మక కథనాలు విపరీతమైన వీక్షకులను సంపాదించుకోవడం విశేషం. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే పురస్కరించుకుని అలెక్సీ తన భార్యను స్మరించుకుంటూ వీడియో పోస్ట్ చేశారు. సహాయకుల ద్వారా అలెక్సీ టెలిగ్రామ్ ఛానల్లో చేసిన ఈ వీడియోనే ఆఖరిదిగా నిలిచిపోయింది.